బై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడొచ్చు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మార్చి నెల రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ మార్చి నుంచి 15 మార్చ్ వరకు గ్రహస్థితి ఆధారంగా మీ రాశి కోసం ఎలాంటి ఫలాఫలాలు ఉండబోతున్నాయి తెలుసుకుందాం కానీ దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకుందాం కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకోండి ఇవి కేవలం మీ జీవితంలో నేను చెప్పినట్టు ఇలానే జరుగుతాయని మీరు అనుకోకండి ఎందువల్ల అంటే గోచర గ్రహస్థితి ఈ రకంగా ఉంది అంటే మీ జాతకంలో ఏ రకంగా గ్రహస్థితి ఉందో ముందు మీరు తెలుసుకోవాలి దాని ఆధారంగానే ఈ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మీ జాతకంలో గ్రహస్థితి బాగుంది గోచరంలో గ్రహస్థితి బాగాలేకపోయినా కొద్దిగా మీరు బాగుంటారు జాతకంలో గ్రహస్థితి బాగాలేదు అంటే జాతకంలో దశ అంతర్దశ సరిగ్గా లేదు గోచరంలో కూడా సరిగ్గా లేకపోయినైతే కొద్దిగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండి తీరుద్ది కానీ గోచరంలో బాగుంది జాతకంలో బాగాలే జాతకంలో గ్రహస్థితి బాగాలేకపోయినా బాగానే ఉంటారు కానీ ఏంటంటే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకం చాలా ఇంపార్టెంట్ అది మన బర్త్ స్క్రీన్ షాట్ ఇది గోచరం ఏంటంటే మన లైవ్ వాల్ పేపర్ స్క్రీన్ షాట్ చాలా ఇంపార్టెంట్ లైవ్ వాల్ పేపర్ కన్నా ఇప్పుడు గ్రహస్థితి గురించి మనం తెలుసుకుందాం ముందు చూసుకున్నైతే రవి 14th మార్చ్ వరకు మీన రాశి లోపల మీన రాశికి 14th మార్చ్ లోపల వెళ్ళబోతున్నాడు అంతవరకు కుంభరాశిలోనే ఉండబోతున్నాడు శనిదేవుడు కూడా కుంభరాశిలోనే ఉండబోతున్నాడు అదే రకంగా బుధదేవుడు కూడా కుంభరాశిలోనే ఉండబోతున్నాడు 12th మార్చ్ వరకు దాంతోపాటు 12th మార్చ్ రోజున కుజుడు రాశి పరివర్తన వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు శుక్రుడు దైత్యగురు శుక్రాచార్య ఉచ్చ రాశిని అంటే మీన రాశిని వదిలేసి 12th మార్చ్ రోజునే మేష రాశికి వెళ్ళబోతున్నాడు అలాగే రాహు మరియు కేతు రాహు మేష రాశి లోపల కేతు తులారాశి లోపల ఉండబోతున్నాడు చూసుకున్నైతే చంద్రుడు కూడా ప్రతి 2 రోజుల నుంచి రాశి పరివర్తన చేస్తూనే ఉంటుంటాడు మనం డైలీ రాశి ఫలాలు అయితే మనం దాని గురించి చూస్తూనే ఉంటుంటాం ఇప్పుడు ఏంటంటే రాశి ఫలాలు అందరు తెలుసుకోండి చాలా కూల్గా తెలుసుకోండి గోచర గ్రహస్థితి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా చూసుకున్నైతే ఏప్రిల్ వరకు సమయం ఎవరికి సరిగ్గా లేదు ఏప్రిల్ వరకు ఎవరికి టైం అంత అనుకూలంగా లేదు నాతో సహా ఏప్రిల్ వరకు టైం ఎవరికి సరిగ్గా లేదు మీరు ఎవరినైతే బాగుందని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా బాగాలేదు కానీ మీరు మీకు అర్థం అవుతుంది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది వాళ్ళ పరిస్థితి మీరు చూడట్లేదు వాళ్ళ మంచిని చూస్తున్నారు కానీ వెనక జరిగే ఏవైతే ఉన్నాయో సన్నివేశాలు అవి మీరు చూడట్లేదు అంతే తేడా కానీ ఏప్రిల్ వరకు గ్రహస్థితి ఎవరిది సరిగ్గా లేదు ఏదో ఒక విషయం లోపల ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘటన లోపల భయపడుతూనే ఉండి తీరుతుంటాడు ఇప్పుడు మీ రాశి కోసం ఏ రకంగా ఉండబోతుంది ఏంటంటే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి కనుక చూసుకున్నైతే ఈ మార్చ్ నెల లోపల మరీ ముఖ్యంగా గ్రహ పరివర్తన ప్రభావం వల్ల కొన్ని విషయాల లోపల తులారాశి వారికి 1st వీక్ 2nd వీక్ కొద్దిగా బాగానే చెప్పుకోవచ్చు కానీ మానసిక ఇబ్బంది అయితే ఖచ్చితంగా తులారాశి వారికి ఈ నెల లోపల గత నెల కన్నా ఈ నెల లోపల కొద్దిగా ఎక్కువగానే ఉండబోతుంది కొన్ని రెస్పాన్సిబిలిటీ కొన్ని బాధ్యతలు ఎక్కువ పెరగడం వల్ల కొద్దిగా అయోమయంగా మీరు ఉండబోతున్నారు చాలా రోజుల తర్వాత అందరు చెప్పే ఉంటారు మీకు చతుర్థ శని మొదలైన చతుర్థ శని నుంచి ముక్తైన తర్వాత మీకోసం చాలా బాగానే సమయం ఉందని కానీ చూసుకున్నైతే 5వ స్థానం ఉన్న శని రవి బుధ సంయోగం ముఖ్యంగా ఏంటంటే మీకు కొద్దిగా కొన్ని విషయాల లోపల ఎక్కువ తొందరపాటు అలాగే కొన్ని విషయాల లోపల తికమకగా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా రాబోయే రోజుల్లో మీ వెంట కనబడుతున్నాయి కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది తులారాశి వారు ముఖ్యంగా విషయం ఏంటంటే ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు చేయకండి మీకు ఏవైతే ఆలోచనలు వచ్చాయో మీకు ఏవైతే ఐడియాస్ వచ్చాయో మీకు ఏవైతే కొత్త చేయాలనిపిస్తుందో అవన్నీ కొద్దిగా ఇతరులతో పాటు చర్చించుకోండి మీ శ్రేయోభిలాషులు ఎవరైనా కావచ్చు వాళ్ళతో పాటు చర్చించుకోకండి వాళ్ళతో చర్చించుకున్న తర్వాతే మీరు అడుగు ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి చాలా బాగుంటారు ఎందువల్ల అంటే రాబోయే రోజుల్లో వచ్చే నష్టం ముందు నుంచి దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకు కొద్దిగా ఒక ఆలోచన వచ్చుద్ది ఎక్కడ మనం స్టాప్ అవ్వాలి ఎక్కడ మనం ముందుకెళ్ళాలని ఈ ఒక చిన్న విషయాన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా పాటించండి ఇంకా మిగతా కేటగిరీ కనుక చూసుకుంటే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విద్యార్థులు కౌటుంబిక జీవితంలో దాంపత్య జీవితం అలాగే హెల్త్ కావచ్చు ఆదాయం కావచ్చు ఇవన్నీ రంగాల్లో ఉన్న వారికి పర్లేదని బాగుందని చెప్పుకోవచ్చు
కానీ తులారాశి వారికి అలా కాదు. తులారాశి వారు కొద్దిగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. ఎందువల్లంటే షష్ఠ స్థానంలో ఉన్న దేవగురు బృహస్పతి అలాగే శుక్రుడు రెండు గురువులు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీరు ఏవైతే శుభ ఫలితాలు పొందాలో మీ జీవితంలో ఏవైతే ఉంటాయో ఆ శుభ ఫలితాలు మంచి పేరు దక్కడానికి కొద్దిగా మీకు ఎక్కువగానే స్ట్రగల్ చేయాల్సి వస్తుంది. ఇంతకు ముందు మీరు ఏదైతే చేశారో అలా కాకుండా కొత్తగా మీకు చేయాల్సి వస్తుంది. కొత్తగా మీరు చేయాలి అంటే మీరు ఏదైనా కొద్దిగా ఆలోచించి అడుగు ముందుకెళ్ళి తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి డిస్కస్ అయితే మీరు చేయకండి. ముఖ్యంగా ఏంటంటే షష్ఠ స్థానంలో దేవగురు బృహస్పతి అలాగే దైత్యగురు శుక్రాచార్యులు కొద్దిగా మీకు ఇబ్బంది అయితే తెసే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ఇతరుల గొడవలకు మీరు వెళ్ళకండి. ఎవరిదో జరిగే గొడవ లోపల కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ గొడవ మొత్తం మీపైన వచ్చి తీరుద్ది. దానివల్ల ఏంటంటే కొద్దిగా లేనిపోని బాధ తెచ్చుకుంటూ అవుతుంది. అందుకే కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి తులారాశి వారు. కానీ నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో అప్రిల్ మైనా అది మీకోసం చాలా బాగుండబోతుంది. కానీ కాస్త ఈ మంత్ లోపల కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ తొందరపాటు ఎలాంటి విషయంలో చేయకండి. ఐదో రాశి నుంచి ఎప్పుడైతే సూర్యుడు షష్ఠ స్థానానికి వెళ్తాడో అప్పుడు కొద్దిగా బాగుండే అవకాశం మీ పక్షాన చాలా ఎక్కువగానే ఉండబోతుంది. కానీ అంతవరకు కొద్దిగా తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. కౌటుంబిక జీవితంలో ఎలాంటి పొరపాట్లు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వాణిపైన మీరు ఎంత నియంత్రణ పెట్టుకుంటే అంత బాగుండగలుగుతారు. మీ రాశి పైన కేతు సంచారం జరగడం వల్ల ఏంటంటే కొద్దిగా కాస్త మీకు ఏదైతే పేషెన్స్ ఉంటాయో ఆ పేషెన్స్ అంత బలంగా అయితే కనిపించట్లేదు. కొద్దిగా ఆలోచించకుండా మాట్లాడడం వల్ల మీ పట్ల శత్రుత్వం ఇతరుల పట్ల ఎక్కువగానే పెరిగే అవకాశం ఉండబోతుంది. తులారాశి వారు ఒక విషయం తెలుసుకోండి. ఈ మంత్ లోపల ఎలాంటి ఈ 1 మార్చి నుంచి 15 మార్చి వరకు కొద్దిగా మనసు బాధగా ఉన్నా కొద్దిగా కొత్త కొత్త ఐడియాస్ ఇచ్చినా మీ శ్రేయోభిలాషులు కావచ్చు మీ గురుగారు కావచ్చు వాళ్ళతో పాటు కొద్దిగా కలిసి వాళ్ళ దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటారు. ప్రతిరోజు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని 3 మాటలు చదువుకోండి. అలాగే రాత్రి సమయకాలం లోపల నవగ్రహ స్తోత్రాన్ని 5 మాటలు చదువుకోండి. బాగుంటారు. నేను చెప్పిన ప్రతిరోజు శివాభిషేకం అయితే మీరు తప్పకుండా చేసుకోవడానికి తీరండి. శ్రీమాత్ర నమః.